अंदर की जय हो। सो ई रोज वच्चेसी मेमु ना डाउनलाइनर सुमति मैडम वाल इंटि दग्गरिकि वच्चामन्नमाट। बिकाज़ एंदुकंटे सो गुरुजी वाल्लु ल्यापटाप लो इंका नुंचि जूम कि अटेंड अवमनि चेप्पि चेप्पारन्नमाट। अंदुकोसमु पैन अप्लायन्स एदैते चेप्पारो 100% తను ఇంతవరకు కూడా సిస్టమ్ ఫాలోవర్ గా ఉన్నారన్నమాట। వెంటనే చెప్పగానే ల్యాప్టాప్ తీసేసుకొనింది మరి। కానీ మేడం కి వచ్చేసి యాక్చువల్లీ ల్యాప్టాప్ ఎలా వాడాలో తెలియదండి। బికాజ్ ఎందుకంటే మేడం తక్కువ చదువుకున్నారు, అందువల్ల ల్యాప్టాప్ నాలెడ్జ్ కూడా మేడం కి లేదు। కానీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు। ఇక్కడ ఎక్కడ మనకు బయట ఎక్కడ కూడా ఎటువంటి సిట్యుయేషన్ లో కూడా మనకి ఎవరు కూడా ఏది నేర్పించారన్నమాట। కానీ మన సేఫ్ షాప్ లో మాత్రమే ప్రతి ఒక్కటి కూడా అప్లయన్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్కటి దగ్గరుండి నేర్పిస్తారండి। రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు సిస్టమ్ కి మరి। సో ఈ రోజు నేను కూడా యాజ్ ఏ అప్లయన్ గా మా డౌన్లైన్ కి ల్యాప్టాప్ నేర్పించడానికి ఇక్కడికి వచ్చానండి। ఎలా వాడాలి, ఎలా జూమ్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా ప్లాన్ చెప్పాలి, ఇవన్నీ కూడా నేర్పిద్దామనే వచ్చాను। మరి మేడం కి ఎలా నేర్పిస్తాము, ఎలా ట్రైనింగ్ ఇస్తాం అనేది ఫర్దర్ గా మనం చూద్దామండి। థాంక్యూ।
రేపు మరి మేడం కి ల్యాప్టాప్ ఎలా యూస్ చేయాలి ఏంటి ఎలా ప్లాన్ చెప్పాలి ఎలా వీడియో చూపించాలి ఎలా జూమ్ లోకి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందన్నమాట మరి మేడం మాటల్లో కూడా విందాము మేడం ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు బిఫోర్ మేడం కి ల్యాప్టాప్ అసలు టచ్ కూడా చేయలేదన్నమాట మరి ఇంతసేపు ట్రైనింగ్ ఇచ్చాము ఓకే అండి మరి సుమతి మేడం మాటల్లోనే విందాము మేడం ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం రండి మేడం మీ ఎక్స్‌పీరియన్స్ కూడా ఈ రోజు షేర్ చేసుకోండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మీ మాటల్లో చెప్పండి మేడం గుడ్ మార్నింగ్ అండి జై హో అండి నేను చదువుకుంది 10th క్లాస్ ఏ నేను ఎప్పుడు సిస్టం వాడతాను ల్యాప్టాప్ వాడతాను అని నేను అనుకోలేదు అసలు కలలో కూడా అనుకోలేదు నేను కొంటానని కూడా నేను అనుకోలేదు అప్లైన్ చెప్పినారన్నమాట నేను తీసేసుకున్నాను మా అప్లైన్ వచ్చి బేబీ మేడం సాంబా సారు దగ్గరుండి నేర్పిస్తున్నారు నేను కొనాలి నేను ఫస్ట్ నాకు రాదు నేను అనుకోలేదు నేను కొనాలి నేను నేర్చుకోవాలి అనుకున్నాను ల్యాప్టాప్ ఫస్ట్ ఫోన్ అచీవ్ చేసుకున్నాను ఇప్పుడు ల్యాప్టాప్ తర్వాత స్కూటీ ఇంకా కారు ఇంకా డైమండ్ లెవెల్కి నేను వెళ్ళాలి నేను ప్రతిదీ నేర్చుకుంటాను నేర్చుకోగలను థ్యాంక్స్ మా సాంబా సార్కి థ్యాంక్స్ చెప్పాలండి దగ్గరుండి ల్యాప్టాప్ ఎట్లా వాడాలి జూమ్లోకి ఎట్లా పోవాలి ప్లాన్ ఎట్లా చెప్పాలి ప్రతి ఒక్కటి నేర్పించారు నేర్చుకున్నాను థ్యాంక్ యూ సార్ నాకు నేర్పించినందుకు షేర్ షాప్లోకి రావడం వల్లనే నేను ఇంత నాలెడ్జ్ తీసుకున్నాను ఇంతకుముందు నా పనేమో నేనేమో అలా ఉన్నాను ఇప్పుడు దీంట్లోకి రావడం వల్ల నేను ల్యాప్టాప్ ఎట్లా వాడాలి ఎట్లా ఎదగాలి ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకుంటాను ఇంకా డెవలప్ అవుతాను అవి చూపిస్తాను ఓకే మేడం ఆల్ ద బెస్ట్ మేడం నిజంగానే ముందు ముందు మీరు చాలా మంచి అచీవ్మెంట్స్ చేసుకోవాలి సో స్కూటీ కొనుక్కోవాలి తర్వాత కారు డ్రైవ్ చేయాలి సో అందరికీ చూపించాలన్నమాట సో ఇక్కడ సేఫ్ షాప్లో ఎడ్యుకేషన్తో సంబంధం లేదు ప్రతి ఒక్కటి కూడా మనకి అప్లయన్స్ అనే వాళ్ళు అందరూ అన్నీ నేర్పిస్తారు ఫ్యూచర్లో మీరు మంచి మంచి ట్రైనింగ్స్ ఇవ్వచ్చు మంచి ప్లానర్ అయిపోతారు మంచి ట్రైనర్ అయిపోతారు అన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా సో రియలీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ సేఫ్ షాప్లో మాత్రమే సాధ్యమవుతుంది ఇంకెక్కడ మన రియల్ లైఫ్లో మనకి ఎవ్వరు కూడా ఏది కూడా ఒక్కరు కూడా మనకి నేర్పించారనమాట సో థ్యాంక్ యూ అండి అందరికీ జై హింద్ జై హో సేఫ్ షాప్